अपने वार्ताल मई आज वार्ताल कहेंगे किसको नो कहीं चलो तो देखा అది నలభై ఎనిమిది గంటలే వాహన చలాన్ల డిస్కౌంట్ ఆఫర్ ఈ క్రమమే వరకు చలాన్లు చాందే బాందే కొనికో జగో జత వెంటనే చెల్లించిన కనికేతని పోలీసు ఉన్నతాధికారులు అబ గడువు పెంపు రేణి కనికేత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారమే ఐజర్పచ పెండింగ్ చలాన్ చలాన్లైనా క్లియర్ కరెన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ అని ప్రకటించి అప్పుడు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీనా ఈ మేరకు ఉత్తర్వులు ఆయచ అబ అంగ మాత్రం పంద్ర దాడర్ పాటు గడువు దినే లేకపోతే సమయమైన రాష్ట్రం మొత్తం మూడు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల చలాన్లు పెండింగ్ సగ సార్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు కానుక సార్ అందుబాటు ఒక వెబ్సైట్లు క్రాష్ వేగే అవి నేపథ్యమే గడువున ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు పొడిగించే సార్ ట్రాఫిక్ పోలీస్ ఈ చలాన్ విభాగం ఇన్ఛార్జి సిఐ అనిల్ ఎత్తిగజర్ మా వాతకీదతో ఈ మిన్న ఇరవై ఎనిమిదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల చలాన్లు క్లియర్ హుయ్యతో ప్రభుత్వమైన నూట ముప్పై ఆరు కోట్ల ఆదాయం సమకూరి సమకూరిగనికేదాన్ని తెలుపు అబ్బా హైదరాబాద్ కమిషనరేట్ పరిధి అకసా ముప్పై నాలుగు పాయింట్ యాభై కోట్లు సైబరాబాద్ కమిషనరేట్ పరిధి అకసా ఇరవై ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్లు రాచకొండ కమిషనరేట్ పరిధి అంకస పదహారు కోట్లు వసూలు హయాయి అవి గత ప్రభుత్వం డెబ్బై ఐదు శాతం డిస్కౌంట్ వెనక ప్రకటించిదన్న చలాన్ లే చలాన్ లేకస అరవై ఐదు శాతం క్లియర్ హుయతో ఆ మూడు వందల కోట్లు ప్రభుత్వ ఖజానానే జమా హుయచ్చు తెలంగాణమా కాంగ్రెస్ ప్రభుత్వమే పరగ బీజేపీ కీలక నేత దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలకిదో మంగళవారం హైదరాబాద్ పార్టీ ప్రధాన కార్యాలయమే ఆగితే ఓ మీడియా వాతకిదో అధికారమే ఆయన చేరంగా బీఆర్ఎస్ఆర్ పర అనేక ఆరోపణలు కిదోజకో కాంగ్రెస్ అధికారమే ఆ డిగ్గీ ఆయతో ఆయా చేర్పదు సార్ లేలేరోజు ఒక చర్యలు శూన్యం కని కేరే సార్ రాష్ట్ర మాజీ సిఎస్ సోమేష్ కుమార్ భార్య నామే ప్రక్రియ ఇరవై ఐదు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ హూయించగనికేదాన్ని కేరేసారి అప్పటి కేసు చేని చర్యలు కూడా చేయని గనికేదాన్ని ఎద్దే బాకిదే హేట్రో సంస్థానక జాక్ దినేజ్ ఒక అంశమే పర చర్యలు శూన్యం కనికేత అని ఎద్దేవాకిదో మాజీ డీజీపీ ప్రస్తుత డిఎస్ పిఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి అంశమే గా కాయికో కర్రచగన్ కేతాణి కరాకనికేతాని అజ్జి కాయన్కో కర్రచకని కేతా అని సెటైర్లు మారే సోమేష్ కుమార్ పర చర్యలు లేలేన రాష్ట్ర ప్రభుత్వం కసేన వెనుక కర్రీచగన్కేతా అని కేనో కనికేతా అని డిమాండ్కి ఇదే ధరణితో పాటు రాష్ట్ర రైతుల జీవితాల గందరగోళంగా వేగేశాయి తాం అధికారమే ఆయజర్పచ్చే ధరణి స్థానమే భూమాతానే లావాసాంగనికేతానికే అబ్బే వరకు మూడో కాడరే కొంతి కేరే కొంతి నోరు విప్పడం లేదు కనుక గుర్తుకిదో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇర్గ వేడెకి ఆ అధికార పార్టీన విపక్షాలన మధ్య పచ్చగడ్డి గాలతో బగ్గు కరజూసే పరిస్థితి ముఖ్యంగా వైసీపీ జనసేన మధ్య మాటల యుద్ధం మాత్రం ముదర్తాని ఫ్లెక్సీ వారెదాకా కలిగిస్తాయి ఎన్నికల ప్రచారమే భాగంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం కనుక ఒక పోస్టర్ లేని ఏర్పాటుకిదే లేకపోయి ఈ నేపథ్యమే విజయవాడ మా సుత వైసీపీ నేతలు సిద్ధం కనుక ఒక క్యాప్షన్ అయితే ఫ్లెక్సీ లేనికే ఏర్పాటుకితే తో ఆ ఫ్లెక్సీ లేటు కాకచ హామ్ కూడా సిద్ధమాచుకన్ గతకు ఫ్లెక్సీలు వెలిసేకస ఆంధ్ర ఆలయర్ కదా ఆరాధ్య దైవం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ఫోటోలో పాటుగా వంగవీటి రంగ ఫోటోలు ఎనిక సార్ హామ్సుత సిద్ధమాచుకన్ గజకో అను కనుకో కూను హామన్ థమాడే ఆళ్ళ కనుకకో క్యాప్షన్ కాలే జనసేన నేతలేరు ఫ్లెక్సీ లేనకే

पंडगा का जोर स्पीड घाल पेंचना के रोडले परा रोड ले घाल ना अब देखतानी जागृता का जावा कन के, के तानी फ्लेक्सिली किदे जको वाई सी पीने काउंटर दिने जको वात आपने मालम छे మా గవర్నమెంట్లా మమ్మల్ని ఆప్తా వారాబాయి నువ్వు కనుక చూపితే కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ సాయి చైతన్య వరకు తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం కిదాం మంగళవార ప్రభాతీకి ఊ లంగర్ హౌజా మహాత్మా మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించను రంగ మాత్రం ఓ గాంధీ సమాధి రంగ గోగస అభయ జరాసేపు తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతలు పెరిక రాజుతో పాటు పరమానందాతి

మేలే కొని జేర్ పరిస్థితియా విహెచ్ ఒత్తే జేర్ జర్పచ్చా అర్ధ గంటా పోలీసు వాళ్ళైన ఫోన్ ఆతకం ఉందనే మై మేలేసారు వరంగల్ జిల్లా నర్సంపేట బీఆర్ఎస్ పార్టీనే భారీ షాక్ లాగి అప్పు ఇటీవల ఈజుకో ఎన్నికలే అధికారం చలి కనుక ఓ పార్టీ ఏ పెద్ద దెబ్బ మీద దెబ్బలు లాగరచు ఈ క్రమమే నర్సంపేట మున్సిపాలిటీని చెంది పద్నాలుగు మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీని రాజీనామా కర్ర రోజు విడుదలకి దిగదు సార్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రవర్తన నచ్చుకొనిజుకో ఓ పార్టీని రాజీనామా కర్రోజు ప్రకటించవచ్చు సార్ త్వరలో మరి కౌన్సిలర్ పదవులైన సుత రాజీనామా కర్రోజు పద్నాలుగు మంది కౌన్సిలర్లు తేల్చి కేనా టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ ఐదుకో ఏక రీసెంట్ మూవీ హనుమాన్ అవి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి బారా తారీఖున మాత్రం థియేటర్స్ రిలీజ్ పోయిస్తాయి ఈ మూవీ ప్రేక్షకులైన ఆకట్టుకుంటూ చలిగిస్తేవాసు కలెక్షన్లు సుత భారీగా రాబట్టులు రాబట్టి రికార్డులైన తిరగ రాసింది కనుకవాసు ఈ క్రమమే హైదరాబాదే ఉప్పలేక షాకింగ్ ఘటన చోటు కలిది ఈ యొక్క థియేటర్ వెనకసా హనుమాన్ సినిమా దేక్తి మహిళా బీభత్సం సృష్టించి క్లైమాక్స్ సమయం వెనక ఎక్కజా సీట్ అయితే ఉంపురా ఊర్తాని గట్టి గట్టిగా అరుస్తూ అలజడి మాత్రం రేపీకి సై అయితే చుట్టుపక్కల మా చదువుకొస్తే ఊన కానికేతా అని చమక్క కాదే అప్పు సాధారణ స్థితి లాయన ప్రయత్నించగదు సార్ అయినప్పటికీ ఊహ్ జర్రాగ్ వల్ల హనీజ్ విచిత్రంగా ప్రవర్తించి ప్రస్తుతం ఈయన సంబంధించిన వీడియో మాత్రం వైరల్ వేరిచే సార్ అప్పుడు దిట్టుతో కొన్ని కొందరు ఓన కాయకు అనారోగ్య సమస్యలు రేర్ వల్ల హను కీదీ కనికేతానికి వేరే సార్ పను కొంతమంది మాత్రం ఓమాయర్ ఎఫెక్ట్ సౌండ్స్ బ్యాక్గ్రౌండ్ వల్ల హని కి దీచేత అని సార్ वैएस शर्मिला सीएम एम ప్రాణహాని సగనికేత అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలకిదో ఆజక ఊ విశాఖపట్నమే ఆ మీడియాతో కడుతూ అధికారమే ఆయొకో వైసీపీ సర్కార్ గత నాలుగేళ్ళ యాక సార్ ప్రభుత్వ సంపద దోచులు దిగనికేతని ఆరోపించో టీడీపీ నాయకులు కార్యకర్తల ప్రకసారి అక్రమంగా కేసులు బనాయించేజొకో బనాయించనికేతని పేర్కొను అప్పుడు కత్త జాగ దిగావతో ఇప్పని వైసీపీ నేతలు కబ్జాలేనా పాల్పడే కనికేత అని మండిపడో అధికారం జగన్ ఖతరాతో ఇప్పని తెగించగనికేతని కో తల్లి చెల్లి బాబాయి కనికత తేడా చేని గన్ కేతాని కూతు ఈ విషయమే షర్మిళా అని కదా అడ్డు తొలగించేర్ ఆశ్చర్యం చేని గన్ కేతాని అయ్య అయ్యన్న పాత్రుడు ఆరోపించు ఏ ఆచారపనేది బంజారా వార్తలు హఠోసవార ఈజ్ వెళ్లనే తరుచు చేతాను రామ్ రామ్